అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు టాటా ప్లేని కావచ్చు, ఏడిటిహెచ్ అని కావచ్చు అండి, మీకు ఒక ఇక్కడ స్ప్లెటర్ అయితే ఉంది. పైరు మీకు ఇందాక చూసినట్టయితే ఒక సింగిల్ ఎల్ఎంబి, యూనివర్సల్ సింగిల్ ఎల్ఎంబిఎఫ్ మాత్రమే ఉంటుంది అక్కడ. అక్కడ నుంచి మీరు ఆ డిష్ యాంటీనాతో సింగిల్ ఎల్ఎంబిఎఫ్తో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఈ స్పెక్టర్తో రెండు టీవీలు చూడొచ్చా అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మీకు చెప్తాను. మీరు వీడియో పూర్తిగా చూసినట్టయితే మీకు అర్థమవుతుందండి. ఓకేనండి, ఫస్ట్ అయితే తెలుసుకుందాం అండి. ఇక్కడ తెలుసు చూస్తున్నట్టయితే ఇక్కడ మీరు RG59 6 కి పనిచేస్తుంది. ఇది ఎఫ్ టైప్ స్ప్లెటర్ అంటారు, అలాగే కనెక్టర్ కూడా అంటారు దీన్ని. ఇది త్రీ వే కదా. ఎఫ్ టైప్ ఫీమేల్ టు ఫీమేల్ అండి. ఎఫ్ టైప్ వచ్చి ఫీమేల్ టు ఫీమేల్ టీ షేప్ కనెక్టర్ అంటారు. ఇది జాయింట్లో కూడా చాలామంది అంటారండి, ఇంకా రకరకాలుగా అయితే పిలుస్తారు. మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి, ఇక్కడ ఆర్జీ ఇక్కడ 59 కనెక్టర్ వేసుకోవచ్చు, ఇక్కడ RG6 కనెక్టర్ కూడా మీరు వేసుకోవచ్చు అండి. దీని ద్వారా కూడా మీకు రెండు టీవీలు అయితే వస్తాయండి. ఇక్కడ మనం డిష్ నుంచి వైర్ ఏదైతే వైర్ ఉందో ఇక్కడ ఈ వైర్ అయితే మనకి ఇక్కడ కనెక్ట్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ టీవీ ఇక్కడ ఫస్ట్ టీవీ ఇలా వస్తుందండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఫస్ట్ టీవీ ఇలాగ మనం ఇక్కడ ఈ వైర్కి ఇలా ఇచ్చేస్తాను. సెకండ్ వచ్చినప్పటికీ ఇది టీవీ ఇది అనుకున్న వైర్ ఇది అనుకోండి, మాకు కావాలనుకుంటే ఇదైతే ఇక్కడ ఇలాగా బిగిస్తానండి. ఇలాగ మనం ఇక్కడ మీకు ఇలాగ ఈ జాయింట్ అయితే ఈ కనెక్టర్ అయితే పనిచేస్తుందండి. ఎఫ్ టైప్ మీకు త్రీ వే ఎఫ్ టైప్ ఫీమేల్ టు ఫీమేల్ టీ షేప్ కనెక్టర్ అంటారు దీన్ని. ఇలా వస్తుందండి. అంటే ఇదంతా మీకు ఎందుకు చెప్తానంటే పైన మీకు ట్విన్ ఎల్ఎంబి లేకపోతే ఇలాగ ఒకవేళ వేస్తే ఎలా వస్తుంది దాని గురించి అయితే మీకు ఈ వీడియో చూపించినాకైతే నేను ఇలా చూపిస్తున్నాను. తర్వాత మీకు ఇక్కడ ఇంకోటి చూస్తున్నట్టయితే దీన్ని ఎఫ్ టైప్ కనెక్టర్ అంటారండి. ఇలాగే మెయిల్ టు డ్యూల్ ఫీమేల్ అండి. అదైతే మీకు ముందైతే మీకు చూపించినట్టయితే ఎఫ్ టైప్ ఫీమేల్ టు ఫీమేల్ ఇది ముందు కనెక్టర్ అయితే ఆ కనెక్టర్ అయితేని. ఇప్పుడు ఈ కనెక్టర్ అయితే వచ్చి మీకు మెయిల్ టు డ్యూల్ ఫీమేల్, ఫీమేల్ త్రీ వే స్ప్లెక్టర్ అంటారు కనెక్టర్ అంటారండి. దీని కూడా టీ షేప్లో ఉంటుంది మీకు. ఇక్కడ కొంచెం ఇది మీకు ఇక్కడ చూస్తున్నట్టయితే ఒకటి ఇక్కడ జాయింట్ అని వేసుకోవాలండి. ఎఫ్ టైప్ వచ్చి మీకు ఇక్కడ జాయింట్ అంటారు దీన్ని, అలాగే ఫీమేల్ కనెక్టర్ అంటారు దీన్ని. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇదైతే వేల్సి వస్తుంది, కానీ ఇది అయితే అవసరం లేదు. మీకు ముందు చూపించినట్టయితే ఇది వేసుకుంటేనే బెటర్ అనిపిస్తుంది, కానీ ఇది కూడా ఉందని చెప్తున్నాను మీకు. ఓకేనండి, ఇక్కడ ఇది ఇలా ఇలా వేసుకోవాలి. ఇలా ఇక్కడ ఇలా ఇది ఇక్కడ బిగించేసిన తర్వాత ఇదైతే కొంచెం దొరకడం అయితే కష్టం. మీకు వీడియోలు చూపిస్తానండి, అంటే ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను అంతే, అంటే వేసుకోమని అయితే కాదు. ఇక్కడైతే మనం మళ్ళీ దీన్ని ఈ వైర్ కనెక్ట్ చేద్దాం. ఇలా కూడా జాయింట్ చేసుకోవచ్చండి. ఇది ఫస్ట్ టీవీ, ఇది వచ్చి సెకండ్ టీవీ అండి. మీకు ఇలా ఉంటుంది కనిపిస్తుంది కదండి. ఇక్కడ కూడా మీకు డిష్ నుంచి వచ్చే వైర్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇలాగ ఇక్కడ వైర్ బిగించుకోవచ్చు, ఇక్కడ వైర్ బిగించాలి. అలాగే ఫస్ట్ టీవీ సెకండ్ టీవీ ఈ రెండు టీవీలకు వస్తుంది. ఇలాగ కూడా చూపిస్తాను మీకు. ఇది మీకు ముందు చూపించింది అయితే ఇలాగ ఇది ఉంటుంది. ఇదైతే ఈజీగా ఉంటుంది కానీ దీనికైతే ఇక్కడ మనం ఎఫ్ టైప్ ఫీమేల్ టైప్ జాయింట్ కనెక్టర్ అయితే వేయాలి. ఇదైతే వేస్ట్ కానీ ఉంది, మీకు చూపిస్తున్నాను అంతే. ఇదైతే బెస్ట్. అలాగే మనం ఇక్కడ ఎఫ్ టైప్ అని దీనికైతే RG6 కనెక్టర్స్ అయితే వేయచ్చండి. అలాగే RG59 సబ్ ఇది మీకు ఓన్లీ టాటా ప్లేలోనే మీకు అవైలబుల్గా ఉంటుంది. ఓకేనండి, మనం అయితే ఏం చేస్తానంటే ఈరోజు మీకు అది చూపిస్తానండి. అక్కడ ఆ వైర్ దగ్గర చూపించి మీకు ఫస్ట్ అయితే ఇది వేస్తాను. ఇది వేసిన తర్వాత మన టీవీ వస్తుందో చెక్ చేద్దాం ఫస్ట్. ఓకేనండి, ఇక్కడ చెక్ చేద్దామండి. పైన మీరు చూస్తున్నట్టయితే అండి సింగిల్ యూనివర్సల్ ఎల్ఎంబి. ఇక్కడ ఓన్లీ ఎల్ఎంబి ఉంది, ఒక్క వైరే ఉంది. ఆల్రెడీ నేను దీని గురించి స్పెక్టర్ వేయడం వల్ల మనకి ఏంటి దాని గురించి అయితే వీడియో చేశాను. సేమ్ ఇది కూడా అంతేండి. ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక వైరే ఉంది. ఆ వైర్ అనేది మీకు ఇక్కడ ఇదిగోండి, ఇదే వైర్. ఇది ఈ వైర్ అనేది కిందకి వెళ్ళింది. ఇప్పుడైతే మనం కిందకి వెళ్ళి చెక్ చేస్తాను మీకు. ఆల్రెడీ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే అండి నేను RG59 లోకల్ కనెక్టర్స్ అనేవి ఇక్కడ నేను ఇన్స్టాల్ చేసేసాను. ఒక టీవీ వచ్చి బెడ్రూమ్కి, ఒక టీవీ వచ్చి హాల్కి, ఈ వైర్ వచ్చి మీకు డిష్ యాంటీనా వైర్ అండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మనకు స్టార్టింగ్లో చూపించినట్టయితే ఎఫ్ టైప్ స్ప్లెటర్ అంటారు కనెక్టర్ అంటారండి. త్రీ వే ఎఫ్ టైప్స్ ఫీమేల్ టు ఫీమేల్ టీ షేప్ కనెక్టర్ అండి. ఇదైతే మనం ఫస్ట్ ఇది దీన్ని ఇన్స్టాల్ చేద్దాం, దీన్ని కనెక్ట్ చేద్దామండి ఈ వైర్కి. ఓకే అండి, ఇది వచ్చి మీకు
డిష్ యాంటీనా వైర్ ఇది. డిష్ యాంటీనా వైర్ వచ్చి మీకు ఇక్కడ ఇన్ ఇస్తున్నాను నేను, ఇది ఇన్, ఇది ఇన్ ఇచ్చానండి. ఒకటి బెడ్రూమ్కి ఒకటి హాల్కి తీద్దాం. ఒకటి మీకు బెడ్రూమ్ టీవీకి ఇచ్చుకోవచ్చు మీరు, రెండు మీకు హాల్లో టీవీకి ఇద్దామండి. ఇచ్చానండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నేను స్ప్లెక్టర్ అనేది ఇక్కడ వేశాను. దీన్ని కనెక్టర్ అంటారు, ఎఫ్టెస్ త్రీ వే స్ప్లెక్టర్ అంటారు, కనెక్టర్ అంటారండి. మీకు జాయింట్లో ఉపయోగపడుతుండే. నెక్స్ట్ అయితే మీకు టీవీలు అయితే చూపిస్తాను. ఇప్పుడు మీకు ఇక్కడ పిక్చర్ వస్తుందండి. కనెక్ట్ చేసిన తర్వాత ఛానల్ అయితే పెడతానండి. ఛానల్ పెడదాం మనం, 1404 జీ తెలుగు. ఓకే జీ తెలుగు వస్తుందండి. ఛానల్స్ మారుద్దాం. ఓకే ఛానల్స్ వస్తున్నాయండి. ఓకే ఛాన్సెస్ వస్తున్నాయండి. ఒకసారి సిగ్నల్ కూడా చెక్ చేస్తాను మీకు. ఇక్కడ సిగ్నల్ చూస్తున్నట్టయితే అండి 93-94% అయితే వస్తుంది. మనం ఆ సెటప్ బాక్స్ తిరిగి వెళ్దాం. ఇక్కడ కూడా మీకు పిక్చర్ వస్తుందండి. ఇక్కడ కూడా ఏం చేస్తారంటే ఛాన్స్ అయితే పెడదాం మనం, 1404. ఓకే జీతులు కూడా వస్తుందండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే జీతులకు వస్తుంది. ఛాన్స్ మార్చొద్దాం. ఛాన్స్ అన్నీ వస్తున్నాయండి. ఇక్కడ కూడా మీకు చూస్తున్నట్టయితే ఛాన్స్ అయితే వస్తున్నాయండి. ఇక్కడ సేమ్ ఇక్కడ ఏదే ఏ ఛానల్ అయితే వస్తుందో అదే ఛానల్ అక్కడ కూడా పెడదాం మనం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మళ్ళీ కాపీరైట్ వస్తుంది, అందుకని చెప్పి నేను ఈ ఛానల్ పెట్టాను. ఓకే ఇదైతే ఈ ఛానల్ సేమ్ ఛానల్ ఇక్కడ పెడదామండి. ఈటీవీ తెలుగు వస్తుంది. ఇక్కడ కూడా సిగ్నల్ చెక్ చేస్తాను మళ్ళీని. ఇక్కడ కూడా మీరు సిగ్నల్ చెక్ చేస్తున్నట్టయితే 100 రీచ్ అయిందండి. 100 రీచ్ అయింది, 100 అయితే ఉంది. అక్కడ కూడా మీకు ఒకసారి ఇదే సేమ్ ఛానల్ పెడదాం. చూస్తున్నట్టయితే అండి సేమ్ ఛానల్ పెట్టాను ఇక్కడ నేను ఈటీవీ. అలాగే అక్కడ కూడా సేమ్ ఈటీవీ అదే వస్తుందండి. సేమ్ అండి స్ప్లెక్ట్ మీకు అక్కడ త్రీ వే స్ప్లెక్టర్ కనెక్టర్ అండి. ఇక్కడ చూస్తున్నట్టయితే దీని మీద అయితే వస్తుందండి. ఓకే అండి, దీని గురించి మరిన్ని మాట్లాడదాం, మరిన్ని విషయాలు అయితే మీకు చెప్తాను. ఓకే అండి, అక్కడ మీరు చూసినట్టయితే నేను చూపించాను. అక్కడ ఫస్ట్ అయితే మీకు కనెక్టర్ అయితే చూపించాను. కనెక్టర్ అంటారు, జాయింట్ అంటారు, మీకు స్ప్లెక్టర్ అంటారు, చాలా రకాలు అయితే పేర్లు ఉంటాయి దీనికి. మార్కెట్లో చాలా రకరకాలుగా అమ్ముతుంటారండి. బయట మీకు థర్డ్ పార్టీ మీరు చూస్తున్నట్టయితే బయట మార్కెట్లో మీరు రిమోట్లో తీసుకున్న చోట అయితే, లేదా ఎలక్ట్రికల్ చిన్న చిన్న షాపులు అయితే అక్కడ అయితే దొరుకుతుంటాయి, లేదంటే టెక్నీషియన్ దగ్గర కూడా ఉంటాయండి. ఇటువంటివి ఇది వేసుకుని చూడొచ్చా అనే దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కానీ మీరు ఒక సింగిల్ ఎల్ఎంబి మాత్రం ఇప్పుడు పైన వేసుకుని అక్కడ ఈ స్పెక్టర్ వేసుకుని ఇక్కడ రెండు వైర్లు కనెక్ట్ చేసి ఇక్కడ మీరు వీడియో చూపించినట్టయితే రెండు టీవీలు చూద్దాం అనుకుంటే కష్టం అని చెప్తాను. ఎందువల్లంటే కొన్ని కొన్ని వర్షాకాలం చాలా ఇబ్బంది ఫీల్ మీకు ఇబ్బందులు మీరు పడుతుంటారండి. ఎందువల్లంటే వర్షాకాలం వచ్చినప్పుడు ఫ్రీక్వెన్సీ సిగ్నల్ క్వాలిటీ అండ్ స్ట్రెంత్ అనేది అక్కడ మీకు కరెక్ట్గా మీకు టెక్నీషియన్ అనేది 60-66-66-70 అంతా మీకు ఫ్రీక్వెన్సీ 13.2 dB ఒక కరెక్ట్గా సిగ్నల్ అయితే ఉంటుందండి. టెక్నీషియన్ అక్కడ ఫిక్స్ చేసి అతను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ సింగిల్ ఎల్ఎంబీ ఫ్లో మాత్రం మీకు ఒక టీవీ వస్తుంది. ఒక టీవీ వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి. పైన మీకు డిష్ యాంటెన్ దగ్గర మీరు చూపించినట్టు సింగిల్ ఎల్ఎంబీఎఫ్లో ఒక్క టీవీ మాత్రమే వస్తుంది, ఒక సెటప్ బాక్స్లో మాత్రమే పనిచేస్తుంది. అలాగా దాన్ని బిల్డ్ చేస్తారు అన్నమాట, అలాగా దాన్ని తయారు చేస్తారు ఆ సింగిల్ బిల్ యూనివర్సల్ ఎల్ఎంబీఎఫ్ని. లేదు రెండు టీవీలు చూద్దామంటే పైన మీకు రిసీవర్ అనేది మారిపోతుంది. రిసీవర్ అనేది మీకు ట్విన్ ఎల్ఎంబి వస్తుంది. ఆ ట్విన్ ఎల్ఎంబిలో రెండు వైర్లు వేసుకుని రెండు టీవీలు చూసేలాగా దాన్ని అయితే తయారు చేస్తారండి. అంతేగాని సింగిల్ ఎల్ఎంబీఎఫ్లో మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ ఈ స్ప్లెక్టర్ వేసుకుని రెండు టీవీలు చూసేద్దాం కదా అని అనుకుంటే కష్టం అని చెప్తాను. కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు టీవీ ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక టీవీ ఉంది, లేకపోతే మీరు హాల్లో ఒక టీవీ ఉంది అప్పుడు చూస్తున్నట్టయితే క్వాలిటీ అనేది మిస్ అవుతుందండి. క్వాలిటీ మిస్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఒక్కొక్కసారి సేమ్ ఛానల్స్ పెట్టినప్పుడు ఒక్కొక్క ఈ ఇందులో టీవీ రాకపోవడం, అందులో టీవీ వస్తుంది, లేదా అందులో టీవీ వచ్చి ఇందులో రాకపోవడం, చాలా సమస్యలు ఫేస్ అవుతుంది, మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల ఏంటంటే ఈ స్ప్లెక్టర్ అనేది వేస్ట్ అని చెప్తాను. మీరు ఎప్పుడైనా సరే మీకు కావాలి అనుకుంటే మీకు రెండు టీవీలు చూద్దాం అనుకుంటే ట్విన్ ఎల్ఎంబి ఉంటుందండి. ఆల్రెడీ దీని గురించి అయితే ఎప్పుడో ఎక్స్ప్లెయిన్ చేశాను నేను, దానికి సంబంధించిన వీడియో అయితే నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చెక్ చేసుకోవచ్చు.
ఆ ట్విన్ ఎల్ఎంబి వేసుకుని రెండు టీవీలు చూద్దాం అనుకుంటే చూడొచ్చండి. ఆ ట్విన్ ఎల్ఎంబి కూడా కాస్ట్ అనేది మీకు తక్కువే. మీకు మీరు ఫర్ ఎగ్జాంపుల్ బయట మార్కెట్లో చాలా ఉంటాయి కానీ మీకు వేస్ట్ అని చెప్తాను. మీరు మీ టాటా ప్లే వాడుతున్నట్టయితే అండి అక్కడ మీరు మీరు కస్టమర్ కేర్ కాల్ చేసి లేదంటే మీరు డైరెక్ట్ మీ దగ్గరలో ఉండే టాటా ప్లే ఆఫీస్కి అక్కడికి వెళ్ళినట్టయితే మీకు ట్విన్ ఎల్ఎంబిని ప్రొవైడ్ చేస్తారు. మీ దగ్గర ఒక టీవీ ఉంది, మీరు రెండు టీవీలు కావాలనుకుంటే టాటా ప్లే ఆఫీస్కి మీరు ఫోన్ చేసి లేదా టాటా ప్లే కస్టమర్ కేర్ కాల్ చేసి మాకు ఇలాగ రెండు టీవీలు కావాలండి, సెకండరీ బాక్స్ కావాలంటే ట్విన్ ఎల్ఎంబి ప్రొవైడ్ చేస్తారండి. అంతేగాని ఇలాగ ఇక్కడ చూపించినట్టయితే ఇక్కడ ఈ కనెక్టర్ అనేది జాయింట్ అనేది వేసుకుని రెండు టీవీలు చూద్దాం అంటే కష్టమవుతుంది. ఓకేనండి, ఈ టీవీ మీకు ఈ వీడియోలో మీకు అసలు దీనివల్ల బెనిఫిట్ ఏంటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ త్రీ వే ఫీమేల్ టు ఫీమేల్ కనెక్టర్ అలాగే దీని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్.